తూర్పు గోదావరి జిల్లా కోతపేట నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన సందర్భంగా రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కరీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో రావులపాడు కాలువగట్టు వద్ద గల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను శాసనసభ్యులు మరియు పీయూసీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రుణపడి ఉంటారని, రేపు రాబో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. స్థానిక సంస్థల్లో మెజారిటీతో గెలుపొందినట్లయితే మన గ్రామాలను ఇంకా మరెన్నో అభివృద్ది కార్యక్రమాలతో అభివృద్ది పదంలో ముందుకు దూసుకుపోతామని శాసనసభ్యులు మరియు పీయూసీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి ప్రజలను కోరారు. పరిస్థితి నుంచి ఈ రోజు 9 వార్డుల నుంచి మన మంటా సత్యదేవి పార్టీ గారిని సర్పంచ్ చేయడానికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసు ఉంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు పోలింగ్ అవడం కౌంటింగ్ పూర్తి నుంచి ఎన్ని వార్డులు వచ్చినాయంటే మనకి 0-12 గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మొన్న 18వ తారీఖున ఎమ్మెల్యే గారు వచ్చి నేను మీకున్నాను అని భరోసా ఇదే ఆంజనేయస్వామి గుడి దగ్గర ఇచ్చి మీ అందరికీ నేను ఉన్నానని చెప్పడం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక పథకాలు ఈ గ్రామంలోనే అనేక మందికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పిన వెంటనే మా మీ వెనక మేము ఉంటామని చెప్పి మన చెర్ల జగ్గిరెడ్డి గారు బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకోండి. అలాగే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు మళ్ళీ రేపు ఉన్నటువంటి స్థానిక సంస్థల పంచాయతీరాజ్ ఎన్నికలో మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా వస్తాయి. మరి కొన్నటువంటి ఎవరైతే పులుపూడి శ్రీనివాస్ గారిని మరి క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే గడ్డం ఆశ గారు మీ అందరికీ తెలియాలంటే మరి నిరంతరం కష్టపడి ప్యాట్లో పనిచేసే వాళ్ళు ఎవరంటే ముందు మొదటి పేరు ఏమిటది కిషోర్. మరి కిషోర్ యొక్క భార్య మరి ఆమెని ఇక్కడ ఎంపీటీసీగా మరి ప్రతిపాదించి ముందు నడుపుతూ ఉన్నాం. తప్పనిసరిగా రేపు జెడ్పీటీసీకి ఎంపీటీసీకి కూడా ఈ గ్రామం నుంచి నాకు మంచి మెజార్టీ నుంచి వారిద్దరిని కూడా గెలిపించండి. తప్పనిసరిగా స్థానిక సంస్థల చేతిలో ఉన్నప్పుడే మనం కూడా అభివృద్ధి దూసుకుపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి చిన్న గ్రామం అయిన రావులపాడులో పెద్ద మనసు ఉన్నటువంటి పేదలు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా వారందరినీ కూడా ఆశీర్వదించాలని, నేడు జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర జయప్రదం కావాలని, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా అది ఒక మంచి నిదర్శనంగా మనకి నిలవాలని వెంకటేశ్వరం యొక్క ఆశీస్సు ఉండాలని మరొకసారి కోరుతూ ఈ కార్యక్రమాన్ని